ఇంకా అప్పటికప్పుడు హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేసినా బాగోదు కాబట్టి ముందే డాక్టర్లు రొటీన్లో ఇచ్చారు. ఈ కోర్టులో ఏం జరుగుతుందో ఐసీయూలో చికిత్స చేస్తున్న డాక్టర్లకు తెలియదు కాబట్టి వాళ్ళ రొటీన్లో న్యాయంగా హాస్పిటల్ రూల్స్ ప్రకారం వాళ్ళు బులెటిన్ ఇచ్చారు అని అంటారు. మన యాదృచ్ఛికమని భావించాలి. కోర్టులో స్టార్ట్ అయ్యే టైంకి ఈవిడ ఆరోగ్యం మెరుగుపడటం యాదృచ్ఛికం, భగవత్ సంకల్పం, వెరీ హ్యాపీ. సో ఏం జరిగినా ఉన్నాడో యోహో ఉన్నాడో అది మనకు అనవసరం. ఆవిడ సేఫ్, ముందు అవినాష్ గారి తల్లి గారు సేఫ్. అంటే డాక్టర్లు ఐసీయూలో ఉన్నారండి, వాళ్ళు కోర్టులో ఏం జరుగుతుందో తెలియదని మనం అనుకోవాలి. వాళ్ళు రొటీన్లో బాగైపోయిందా, హాస్పిటల్ బిజీగా ఉందా, ఓకే అంత బాగైపోయింది కాబట్టి ఈయన్ని రూమ్లోకి తోసేయండి, మామూలు రూమ్లోకి పంపించేయండి, నడిపించేయండి అని చెప్పి చెప్పారు. యాదృచ్ఛికం కాదని నేను అంటలా, యాదృచ్ఛికం అని మనం అనుకోవాలని అంటున్నా, కాదు అని నేను అంటలా, అనుకోవాలంటున్నా. ఎట్లా అంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏమని చెప్తారంటే, ఇంత పారదర్శకంగా ఆ డాక్టర్లు వ్యవహరించారు, అదే టైం కోర్టులో కేసు వస్తుందని, హైకోర్టులో కేసు వస్తుందని డాక్టర్కి ఏం తెలుసా? ఏం మాట్లాడుతున్నారు ఈ సార్ ఏబీ అన్నాడు రఘు రామకృష్ణం రాజు టీవీ 5 బుద్ధి లేదు వాళ్ళకి అని చెప్పి దీపాడికి తిట్టేసి ఉంటాడు. నాకు తెలీదు ససామ తిట్టపోతే 5 వచ్చి తిడతారు. సో ఇప్పుడు ఈ రెండే జరుగుతాయండి. 99% బెయిల్ రద్దు ముందే చెప్పేశారు కాబట్టి ఈయన వెళ్ళటానికి కూడా ఇబ్బంది లేదు కాబట్టి ఇప్పుడు ఈయన వెళ్ళిపోతాడు. నా ఉద్దేశంలో ఒరేంకి డ్రామాలు ఆపండరా అని చెప్పి నిన్న పెద్ద ఆయన కూడా బయట నుంచి వచ్చారు కాబట్టి ఇదేదో పెద్ద ఇష్యూ అవుతుంది కాబట్టి ఇంక డ్రామాలు ఆపండి అని చెప్పి ఆయనకు తెలిస్తే ఒప్పుకోరని నేను ముందు నుంచి చెప్తున్నా. 25 ఆయన మరి విదేశీ టూర్ నుంచి వచ్చాక ఆస్ట్రేలియా నుంచి పరిణామాలు వేగవంతం అవుతాయని చెప్పి నేను నిన్న అన్నా. అది కూడా యాదృచ్ఛికమే కావచ్చు, బట్ ఇవాళ మరి ఆవిడ ఆరోగ్యం సడన్గా నయం అవ్వటం, నిన్న సిస్టర్ విమలా గారు అమ్మ బాబోయ్ అన్న తర్వాత కూడా 3 రోజుల నుంచి ఇంప్రూవ్ అవుతుందని వీళ్ళు అంటాం. సో నిన్న సిస్టర్ విమలారెడ్డి చెప్పింది పచ్చి అబద్ధము అని తేలిపోయింది. మొన్న విజయలక్ష్మి గారు చెప్పింది పాప ఆవిడ చూడలేదు కాబట్టి వీ కెన్ ఎక్స్క్యూజ్ హర్, ఇబ్బంది లేదు. సో ఇవాళ దీనికి మళ్ళీ తాటికైంది అక్షరాలతో సాక్షుల హెడ్డింగ్ అంటే నిన్నటికి ఇవాళ పొద్దున్న పేపర్లో వచ్చినప్పటికీ కూడా ఈ కొత్త స్ట్రాటజీ లేదు, లాభం లేదని హెల్త్ ఇంప్రూవ్ చేశారు,